కర్నూలు చిరంజీవి పున్నమినాగు సినిమాలో చిరంజీవిలా అంటాడు. పాముల్ని పట్టడమే కాదు, దాని విషాన్ని టీ కాఫీల్లో కలిపి తాగేస్తున్నాడు. ప్రస్తుతం చిరంజీవి పాము విషం తాగే వ్యక్తి మన స్టూడియోలో ఉన్నారు. అలాగే కమలేష సాగర్ గారు, ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ, మనతో పాటు జాయిన్ అయ్యారు. ఇక రమేష్ గారు, ఆల్ ఇండియా పీపుల్స్ సైన్స్ నెట్వర్క్ నేషనల్ వైస్ ప్రెసిడెంట్, కూడా మనతో పాటు ఉన్నారు. ముందుగా మనం చిరంజీవితో మాట్లాడదాం. చిరంజీవి నమస్కారం. నమస్తే. తిన్నావా? తిన్నాను సార్. టీ తాగావా? తాగినాను సార్. ఎప్పుడు తాగట్టి? వచ్చేటప్పుడు తాగా. వచ్చేటప్పుడు తాగావు? అందులో ఉన్న విషయం కలుపుకున్నావా? మామూలుగా తాగొచ్చావా? విషయం లేదు, విషయం కలుపుకునేవాడి విషయం లేదు. కలుపుకునేవాడు కానీ విషయం లేదా? లేదు సార్. మొన్న ఆ రోజు అయితే తెచ్చిండు, పాము తెచ్చిండి, వద్దే క్యాన్సల్ అంటే మరి వెళ్ళిపోతే మరి పోయి ఇడిచి. ఈరోజు కూడా చూసి అందుకు పాము ఉండడానికి అసలు లేట్ అయిపోయా, అది కూడా కాలేదు. అసలు పాము విషయం ఎందుకు తాగాలనిపించింది, ఎప్పుడు అనిపించింది? నాకు ఈ 15 అనిపించింది సార్ ఆల్రెడీ. దాని మీద ఇష్టపెట్టి లేదు. పాము చిన్నప్పుడు కప్పకప్పు చెరువు ఆడుతుంటే పామును పట్టుకొని తింటే మా అప్ప బుచ్చుకొని కొట్టి బుచ్చుకొని చంపేసినాడు. దాన్ని 2 రోజులు బూతుని కొట్టలో ఏడ్చినాను. దానికోసం పాము కోసం నేను ఏడ్చిన. ఆల్రెడీ మా నాయన కొట్టి చంపేసినాడు దాన్ని. అందువల్ల నాకేమనిపించింది, ఎంత చెప్పుంటే పాము బాగుంది కదా, దాన్ని ఏంటి చంపుతారా అని కసి నేను అందుకే మా అంతకుముందు మా తాత పడుతున్నాడు సార్. మా తాత పడుతున్నాడు, మా నాయన కూడా పడుతున్నాడు. మా నాయనకి పోయినాడు, నేను తాక పట్టుకుపోయి పోయి చెట్లలో ఏడుస్తున్నాడు. అందువల్ల ఏం తాక పట్టుకుని పోయి చెట్లు ఏడుస్తే ఇదేం కొరుకుతుంది అని కసి అలవాటు అయ్యి నేను ఫస్ట్ అప్పుడు తాక పట్టేవాడే. తాక పట్టి నొడలు కట్టుకొచ్చింది, నొడలకాయ అనేది తలకాయ కట్టుకుపోతున్నా పట్టేసేది. ఏమంటే నాకు ఏమనిపించింది అంటే ఇసుము తాగాలనిపించింది. ఎందుకంటే ఇసుము తాగాలనిపించింది, చచ్చిపోతారని చెప్పినారు. కానీ ఎందుకంటే నేను నా భార్య కొట్లాడిపోయినప్పుడు ఏమనిపించాను, నాకే ప్రాణాల మీద ఆశ లేకున్నట్లు ఏం చేసి ఇసుము తాగితే బతుకుతారు సస్తారని నాకు డౌట్ మీద తాగేసిన. అందువల్ల అప్పటి నెలలు బతుకునే ఉన్నాను ఆల్రెడీ డౌట్ మీద. ఎన్నేళ్ళ వయసులో తాగే మొదటిసారి? నేను 15 అప్పటి నెలలు తాగుతున్నాను సార్. కానీ ఎప్పుడు ఏం కాలేదు? ఎప్పుడు ఏం కాలేదు. పాము కొరికితే కూడా ఏం కాలేదు నాకు. పాము కాటేసినా ఏం కాలేదా? పాము కాటేసిన, పాము కాటేస్తే చనిపోతారని విషయం తెలుసా నీకు? తెలుసు సార్. ఎవరైనా చూసావా అట్లా పాము కాటేస్తే చనిపోయేది? చూసినాను సార్. ఎందుకంటే నాగ్గిన కొరికింది సార్ ఆల్రెడీ. కొరికినా కూడా నేనేం చేస్తాను, నోటితో బిగించుకుంటా, నోట్లో ఏలు పెట్టుకుని జిప్పుకొని నింగిడిస్తా నత్ర. అంతవరకు నాకు తెలుసు సార్. వైద్యాల కాటికి యాటికి పోయలేదు సార్ అంతవరకు నాకు తెలుసు. ఏ పామును పట్టినా దాని విషయాన్ని తాగేస్తావా? నాగు పాము కొత్త ఇసుము ఉండేది సార్. ప్రతి ఒక్క పాము కంటే మామూలుగా ఉంటుంది, మొబ్బు వస్తుంది అంతే. నాగు పాముకి వచ్చేసి ఎక్కువ ఇసుము ఉంటుంది, దానివల్ల అయితే తాగుతున్నాను. ఇప్పుడు ఏ పాము అయినా ఇసుము వచ్చిన పాము మాత్రం కమ్మ పాలు తరిగి తాగుతా. ఏ పాముకు ఉంటుంది ఇసుము దానివల్లే తాగేది నేను ఇడిచిన పాముకి. కొండ సిలువ, ఈ నాగు పాము, ఈ 2 జాతులు మాత్రం కన్ఫర్మ్ తాగుతా. ఇంకే పాము తాగను. బాగా అలవాటైనట్టుంది నీకు? అలవాటైంది సార్. బాగా టేస్టీగా ఉంటుందా? రుచిగా ఉంటుంది నీకు? బాగా చేదు వస్తుంది సార్. చేదుగా మొత్తు మొత్తుగా ఉంటుంది, చేదు చాలా ఇష్టంగా ఉంటుంది సార్. అది పాము విషయం తాగకూడదని తెలుసా నీకు? తెలుసు సార్. తెలుసా? తెలుసు సార్. తెలిసి అయినా తాగుతున్నావు? తాగుతున్నాను సార్. అలవాటైపోయింది? అలవాటైపోయింది సార్. ఎందుకంటే అప్పుడు పాము కొరికినా నాకు, ఎందుకంటే మద్యం క్షమించేది అలవాటు ఉంది సార్. అది కూడా ఎందుకంటే అలవాటు ఉంది. ఆ మద్యం ఏమంటే ఒకళ్ళు కొరికితే కూడా నేనేం చేస్తా, 3 రోజులు మద్యం చేయిస్తా. మద్యం చేయించినాక కొడుపు నుండి ఆహారం తినేసి పనుకుంటా. పాము కొరికితే కూడా మద్యం చేయించి పనుకుంటా. పనుకున్నాక 6 గంటలకు లేస్తా సార్. ఒకవేళ పొద్దు మునిగే ముందు కొరికితే 12 అవుతా సార్ నేను లేచి తరకలి. అట్లా సార్. రమేష్ గారు, 2 విషయాలు. ఒకటి, పామును పట్టిన ప్రతి సందర్భంలోనూ దాని విషయాన్ని తీసి తాగేయడం ఒకటైతే, రెండో అంశం ఏంటంటే పాము కాటేసినా దానికి ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోకపోవడం అయినా నాకేం కాదనేటటువంటి భ్రమలో అతను ఉన్నాడు. భ్రమ ఒక మొండితనం అనేది అక్కడ కనపడతా ఉంది. విషయం ఏంటంటే పాము విషము తాగి దాన్ని అలవాటు చేసుకుంటూ కొంత రోజు కొంత అలవాటు చేసుకుంటూ కొంత భరించే అవకాశం ఏదన్నా ఉంటుండొచ్చు, అంటే కడుపులోకి తీసుకోవడం అని. అది వాస్తవంగా మనం చూస్తే కానీ కరిస్తే పాము విషం కనుక నిజంగానే రక్తంలో కనుక వెళ్ళిపోతే అది ప్రమాదం లేకపోవడం అనేది ఏమి ఉండదు, జరుగుతుంది ప్రమాదం. కాకపోతే అందులో కూడా 2 అంశాలు ఉంటాయి. అంటే కరిచినప్పటికి ఆయన ఆల్రెడీ పాము పాతో ఆడుతుంటాడు, అటు ఇటు ఉన్నప్పుడు అది ఇలా ఇలా కొట్టినప్పుడు దాంట్లో ఫామ్ అయిన పాయిజన్ బయటకు వెళ్ళిపోయి పాయిజన్ లేనప్పుడు కరిస్తే ఏం కాదు అది. అవును. అందువల్ల అది ఏ సమయంలో కరిచింది, ఎంత పాయిజన్ బయటకు వచ్చింది, అంటే ఇంత మనం చూసినాం కదా, అది కదిలేటప్పుడు ఆయన కర్చీఫ్ తోటి దాన్ని పట్టుకోవాలంటే ఇట్లా ఇలా అంటుంటారు కదా. సో దాన్ని కొడుతుంటుంది ఫస్ట్. మనము చాలా మందిని చూస్తాం కదా, స్నేక్ ఈటర్స్ ఉంటారు, కొంతమంది పాములు తింటారు, ఆ మధ్య షోస్ కూడా పెట్టారు. ఇప్పుడు బంద్ అయింది ఎందుకంటే ఈ వన్యప్రాణి సంరక్షణ చట్టం వచ్చిన తర్వాత బంద్ అయింది. కానీ అంతకుముందు డైరెక్ట్
తీసుకొచ్చి పామును ఇలా 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 అన్న తర్వాత అది మొత్తం కర్చీఫ్ కానీ దాన్ని కానీ కొట్టిన తర్వాత అప్పుడు ఇలా పట్టుకొని కొరికేసి తినేవాళ్ళు. పాముల్ని చాలామంది సూప్ చేసుకొని లేదా కూరలుగా వండుకొని తినే దేశాలు ఉన్నాయి, ప్రాంతాలు ఉన్నాయి, ప్రజలు ఉన్నారు. ఇక్కడ విషయం ఏంటంటే అవి కాకుండా డైరెక్ట్ విషయాన్ని తీసుకోవడం అనేది చర్చనీయం. ఇక్కడ మనం ప్రజలకు చెప్పాల్సింది ఒక అంశం ఏంటంటే, మొదటిది ఎవరు కూడా ఎట్టి పరిస్థితుల్లో పాము విషయంతో ప్రయోగాలు చేయకూడదు. ఇది ఇప్పుడు వారు చెప్పిన దాంట్లో రెండు అంశాలు. ఒకటి, ఆయన డైరెక్ట్ తాగుతున్నాడు, డైరెక్ట్గా అది ఎంత క్వాంటిటీ ఏమిటి, ఏ విషయము దాంట్లో ఉండేదాన్ని బట్టి ఆ విషయము దాంట్లో ఆ విషయానికి ఉండే అందులో ఏమేమి ఉంటాయి, టాక్సిన్స్ ఏముంటాయి, తర్వాత వాటిల్లో ఉండే వ్యవస్థ మీద మన శరీరంలో అవన్నీ ఉంటాయి, వాటిని ఆధారంగా చూసుకోవాలి. ఇప్పుడు అదొక భాగం. రెండోది, ఆ తాగే వాళ్ళు అట్లా తాగే అలవాటు ఉన్న వాళ్ళకు కూడా కాస్త బాడీ ఏమవుతుందంటే, ఇప్పుడు మీరు ఏదన్నా తీసుకున్నారనుకోండి, ఒక వ్యాక్సిన్ మనం తీసుకుంటాం, అది ఏం చేస్తుంది, మన బాడీలో యాంటీబాడీస్ని డెవలప్ చేస్తుంది. సో ఈ శరీరం ఇది అలవాటైన కొద్ది కొంత అలాంటి యాంటీబాడీస్ డెవలప్ అయ్యి దాని మీద ఏమైనా ప్రభావం లేకుండా ప్రభావం కలగకుండా ఆ రకమైన ఒక రెసిస్టెన్స్ బాడీలో ఏర్పడి ఉండొచ్చు. బట్ అయినా కూడా అలా తాగినప్పుడు ఈ నోట్లో నుంచి మన జీర్ణాశయ వ్యవస్థ దాకా కనుక చూసుకుంటే మధ్యలో ఎక్కడ ఏ చిన్న అంటే గాయం ఉన్నా లేకపోతే చిన్న తేడా ఉన్నా అది కనుక రక్త ప్రసరణ వ్యవస్థ కనుక ఆ విషయం కనుక వెళ్తే ఖచ్చితంగా అది ప్రమాదకరంగా పరిణమించే అవకాశం ఉంది. అందువల్ల అంటే సైంటిఫిక్గా ఏమి తెలియకుండా ఏదో అలవాటు కొంద తీసుకుంటే ఇది ఏదో ఒక రోజు ప్రమాదకరంగా పరిణమించే అవకాశం ఉంది, ప్రాణాలకు ముప్పు వచ్చే అవకాశం ఉంది. చాలామంది ఇట్లా మొండిగా వెళ్ళిన వాళ్ళు ఆ తర్వాత అదే పాము కాటతో కానీ లేకపోతే అదే పాము విషయంతో కానీ చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అందుకని అంటే సైంటిఫిక్గా ఏముంది ఏమిటనేది ఆలోచించాలి. పాములో వెరైటీస్ కూడా ఇప్పుడు రెండు రకాలు, ఎలపైన్స్ అంటారు, వైపరైన్స్ అంటారు. సో ఇది త్రాచు కానీ మాంబా కానీ ఇలాంటి వాటిని ఎలపైన్స్ అంటారు, వాటి విషయం చాలా ప్రమాదకరంగా ఉంది. అదే వైపరీన్స్ అయితే వాటి విషయం అంత ప్రమాదకరంగా. కాబట్టి ఆ ఏ విషయము తీసుకుంటున్నారు, ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నారు అనేది ఒకటి ఉంటుంది. అది ఎప్పటి నుంచి అలవాటై ఎట్లా వెళ్ళింది, కొద్ది కొద్దిగా అలవాటు చేసుకుంటూ వచ్చారా అనేది. పదేళ్ల వయసులో అంటే కొద్ది కొద్దిగా కాదు, అతని అజ్ఞానంతోనే చేసి ఉండొచ్చు ఏమో అంటే అప్పుడు అప్పుడు తెలియకపోవచ్చు. దాని పదేళ్ల వయసులో ఏదో మామూలుగా ఇలా నాయకు ఉండొచ్చు, చూడగానే కొద్దిగా ఎట్లా పదేళ్ల వయసులో ఏం చేసావు అట్లా పదేళ్ల వయసు అతని వయసు తెలియకపోవచ్చు. ఒక 14 ఏళ్ళు ఉండొచ్చు, 14-15 ఏళ్ళు ఉండొచ్చు, అయినా కూడా ఆ వయసు కాఫీ గ్లాస్ సార్ కాఫీ గ్లాస్ పెట్టి ఇట్లా కక్కిచ్చిన కక్కి దాంట్లో కాఫీ వేసుకొని కలుపుకొని తాగినా సార్ 17 వయసు కలుపుకొని. ఆలోచన ఎందుకు వచ్చింది ఇట్లా కాఫీ కప్పుకి ఇట్లా దాన్ని విషయాన్ని తీసి అంతా గొడవ పడినా అందుకు కోపం, దాన్ని వాళ్ళ మీద చూపేలాగా కోపం చచ్చింట్లే అన్నట్లు దాని మీద చూపించిన అంతే తాగేసిన అంతే ఏం కాలేదు. అంతే చెప్పిన దాంట్లో రెండు అంశాలు, వేడిగా ఉంది చల్లగా దాంట్లో రెండు అంశాలు. వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ తాత వాళ్ళ ఫాదర్ కూడా పాములు పట్టేవాళ్ళు. అవును, ఇంతకు ముందు అందువల్ల ఆ పాములు పట్టడము ఆ విషయం తీయడం అనేది రెగ్యులర్ గా ఆయన ఇంట్లో చూస్తున్నాడు. రెండోది ఏంటంటే అప్పుడు గనక ఆ వయసులో వచ్చినప్పుడు అది ఎంత విషయం వచ్చింది, నిజంగానే నేను అన్నట్టు ఇలా ఇలా అనడం వల్ల ఆ విషయము రా పోయి ఉండొచ్చు, మిగిలింది ఏదన్నా ఉండి ఒకటి రెండు చుక్కలు అందులో పడి ఉండొచ్చు, అట్లా జరిగి ఉండొచ్చు. కాబట్టి ఆ వయసులో ఏం జరిగింది అనేది అది అలవాటు అవ్వకుంటూ వచ్చిన తర్వాత ఇప్పుడు కూడా అంతే కదా, గ్లాసులు అంటే ఏదో ఒక 2-3 చుక్కలు అందులో పిండుకొని తాగడం తప్ప గ్లాసులు ఏం పింగడ తాగడు కదా, గ్లాస్ అంతా వచ్చి విషయం ఇట్లా తాగరు కదా. పాము విషయంలో ఏముంటుంది, చాలా పాములు కాటే గానీ ప్రాణాలు ఎందుకు పోతాయి అనే విషయాలు కూడా మనం మాట్లాడుకుందాం. అయితే పాము విషం తాగడం వల్ల అసలు ఎందుకు ప్రాణం పోవట్లేదు అనే విషయం కూడా మనం. రైట్ కమలేష్ గారు, అన్ని పాములు విషపూరితం కాదు, కానీ విషపూరితమైన పాములు కాటేసినప్పుడు ప్రాణాలు నిలిచే పరిస్థితి ఉండదు, కానీ ఆ విషాన్ని డైరెక్ట్గా నోటి ద్వారా తీసుకుంటే ఏమవుతుంది అనేది ప్రశ్న. ఇప్పుడు చిరంజీవిని చూస్తున్నాం మనం, ఏమి కాలేదని చెప్తున్నాడు. అదేవిధంగా సినిమాలో చిరంజీవిని కూడా చూసాం మనం, పున్నమనాగ సినిమాలో ఆయనకి ఏం కాలేదు, కాకపోతే శరీరం అంతా విషం అయిపోవడం, విషమయంగా మారిపోవడం అవి చూస్తాం. అది సినిమా, దాని గురించి తర్వాత మాట్లాడదాం. ఏంటి, ఏం జరుగుతుంది ఇతనికి? ఇతని కేసులో ఏంటంటే, ఇప్పుడు విషం అని మనం మాట్లాడినప్పుడు పాయిజన్ అని మనం ఇంగ్లీష్లో అంటాం, కానీ పాము దగ్గరకు వచ్చేసరికి దాన్ని వెనమ్ అంటాం. సో పాయిజన్కి వెనమ్కి ఒక చిన్న డిఫరెన్స్ ఉంది, అది మనం ఫస్ట్ తెలుసుకోవాలి. పాయిజన్ ఏంటంటే మనం ఏ విధంగా దాన్ని తీసుకున్నా మనకి హానికరం అయితే అది మనకి ఎఫెక్ట్ అవుతుంది, మనం దాంతో హాస్పిటల్ పాలో లేకపోతే తీవ్రంగా మనకి ఇబ్బందిగా ఉంటుంది. వెనమ్ అనేది మాత్రం మనకి, వెనమ్ అనేది ఒక ప్రోటీన్, పాము వెనమ్ గ్లాన్స్ నుంచి వచ్చేది ఒక ప్రోటీన్, అది డైజెస్ట్ అయ్యే కెపాసిటీ వెనమ్కి ఉంటుంది. కానీ వెనమ్ అనేది మనకి ఎప్పుడు ఎఫెక్ట్ అవుతుంది, మన రక్తంలో కలిసినప్పుడే అది మనకి ఎఫెక్ట్ అవుతుంది.
రక్తంలో వెనం ఎంటర్ అయితే బేసిక్గా వెనం రెండు రకాలు ఉంటుంది. మనం పాము విషం అనుకుందాం, రెండు రకాలు ఉంటుంది. న్యూరోటాక్సిక్ నరాలకు ఎఫెక్ట్ చేసేది, రెండోది హీమోటాక్సిక్ బ్లడ్ సెల్స్కి ఎఫెక్ట్ చేసేది. సో పాము విషం అనేది రక్తంలో కలుస్తే రక్తం అనేది మన రెడ్ బ్లడ్ సెల్స్ రప్చర్ అయిపోవడము లేకపోతే గడ్డగట్టిపోతుంది, ఎస్ కాగ్లేట్ అయిపోతుంది బ్లడ్. సో అలా మనిషి చనిపోతాడు. అండ్ ప్రతి ఒక్క విషమైన పాము కరిస్తే చనిపోతారని గ్యారంటీ అయితే లేదు. ఎందుకంటే 50-60% ఆఫ్ ద టైం పాము కాటేస్తుంది కానీ విషం వదలదు. వదిలినా కొద్దో గొప్ప విషం వదులుతుంది. ఎందుకంటే మన భారతదేశంలో చూసుకుంటే కేవలం 300 రకాల పాములు ఉంటాయి, జాతుల పాములు ఉంటాయి. అందులో 4-4 జాతులు మనిషికి హానికరం. సో 95% ఆఫ్ ద స్నేక్స్ మనకు హానికరం కాదు. ఈ కరిచే పాముల్లో కూడా ఆల్మోస్ట్ ప్రతి ఒక్క పాము కాటు కూడా ఒక యాక్సిడెంటే. అది మనం పాముకు ఆహారం కాదు. అవును. సో దాని విషం మన మీద వేస్ట్ చేసుకోదు అది. సో యాక్సిడెంటల్గా అది ఒక డ్రాప్ ఆర్ 2 డ్రాప్స్ మన బాడీలో రిలీజ్ చేస్తుంది. మన బాడీకి సెల్ఫ్ రెసిస్టెన్స్ కొంచెం ఉంటుంది. సో ఒక చుక్క ఏదో వెళ్తే మనం చనిపోం. డెఫినెట్లీ మన యాంటీబాడీస్ ఫైట్ చేస్తాయి. అండ్ దెన్ మనం కొన్ని రోజులు కొన్ని సందర్భాల్లో ముందుగా అదే పాము ఏదైనా జంతువును కాటేసినప్పుడు ఆ తర్వాత మనిషిని కాటేసింది అనుకోండి, ఆ విష ప్రభావం తగ్గిపోయేటటువంటి ఛాన్స్ ఉంటుంది కదా? చాలా తక్కువ అండి. ఎందుకంటే పాము వెనం గ్లాండ్స్, ఇప్పుడు మనకి సెలవరీ ఉంచగలుగుతాయి. సపోజ్ పాము వేటాడింది అనుకోండి, పాము వేటాడింది, ఒక నాగం పాము ఉంది, ఒక ఎలుకను వేటాడింది. వేటాడేటప్పుడు అది మాక్సిమం విషం వదులుతుంది. ఎందుకంటే ఆహారం అని తెలుసు కాబట్టి మాక్సిమం 60% ఆఫ్ ద విషం వదిలేస్తుంది అనుకోండి, ఇంకా 40% ఉంటుంది. అది ఆహారం తీసుకుంటే మళ్ళీ ఆటోమేటిక్ పుంజుకోవడం స్టార్ట్ అయిపోతుంది. దానికి ఎంతో కొంత టైం అయితే తీసుకుంటుంది కదా, ఇమిడియట్ ఇమిడియట్ అయితే ఫామ్ కాదు కదా. కానీ మనిషిని చంపాలంటే చాలా తక్కువ విషయంతో చంపేస్తారు. కానీ సాధారణంగా చెప్తున్నాను కదండి, చాలా మట్టుకు విషపూరితమైన పాములు మనల్ని కరిచినా కానీ డ్రై బైట్స్ అంటారు, డ్రై బైట్స్ కరుస్తాయి కానీ విషం వదలవు. ఇంజెక్షన్ నీడిల్ మనకి పెట్టాక ఆ మందు వెనక నుంచి నొక్కకపోతే ఎలా ఉంటుందో డాక్టర్? రెండోది కాటు వేసే సమయంలో కాలో చేయో వెంటనే వెనక్కి లాక్కోవడం వల్ల గాయం అవుతుంది కానీ విషం వెళ్ళేటటువంటి ప్రమాదం ఉండదు. సో దాని డ్రై బైట్స్ అని మనం అనుకుంటాం. ఎస్పెషల్లీ నాగం పాము కరిచి చూ చేస్తుంది, కరిచి ఆ వెనం గ్లాండ్స్ ని ప్రెస్ చేస్తుంది అనమాట. ఆ మజిల్స్ తోటి వెనం గ్లాండ్స్ ప్రెస్ చేసి ఇంజెక్షన్ లాగా అది డెలివర్ కావాలి కదా. సో జస్ట్ ఇలా టచ్ చేస్తే సాధారణంగా ఏమి కాదు. సో చిరంజీవి కేసు ఫస్ట్ థింగ్ ఏంటంటే అతను విషం తీసుకొని ఆ గ్లాస్ లో తీసుకుంటున్నాడు. సో ఫస్ట్ థింగ్, విషం అనేది మనము వేడి పదార్థానికి ఎక్స్పోజ్ అయినా గాలికి ఎక్స్పోజ్ అయినా అది డీనేచర్ అయిపోతుంది, దాని తత్వం అనేది పోతుంది. సో అది మనకు జిందా తిలిస్మాత్ కలుపుకొని తాగినట్టు సమానంగానే ఉంటుంది. ఎంతసేపట్లో పోతుంది అది? ఇమీడియట్లీ కాఫీ కల్పంగానే డీనేచర్ అయిపోతుంది, ఆ ప్రోటీన్స్ బ్రేకప్ అయిపోతాయి అన్నమాట. రెండోది మనకు డైజెస్ట్ అవుతుంది వెనం, మనం విషం తీసుకుంటే డైజెస్ట్ అయిపోతుంది. కానీ ఎందుకు తాగొద్దు అంటారంటే మనకు నోట్లో అల్సర్స్ ఉంటాయి, గాయాలు ఉంటాయి, మనం డైలీ ప్రెస్ చేస్తాము, చిన్న లాసరేషన్స్ ఉంటాయి. సో అలా బ్లడ్ స్ట్రీమ్ లోకి ఎంటర్ అయ్యే ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. అందుకని మనం సజెస్ట్ కూడా చేయం. దానివల్ల వచ్చిన ఉపయోగం కూడా లేదు. అది ఏదో విషం తాగితే మనకు బలమో లేకపోతే కొత్తగా ఏదో ఇమ్యూనిటీ వస్తుందనో కాదు. ఏం అడిగి చూద్దాం, ఆ రోజు తాగిన రోజు ఏమైనా యాక్టివ్ గా ఉంటాడా ఏంటి చిరంజీవి, ఎలా అనిపిస్తుంది తాగిన రోజు ఎలా ఉంటుంది? అలా కాదు, తాగిన రోజు చాలా హుషారుగా ఉంటావా? హుషారుగా ఉంటాను ఆ రోజంతా. ఆ రోజు రోజుల కంటే ఎక్కువ హుషారుగా ఉంటావా? మామూలు మంచికనే ఎక్కువ హుషారుగా ఉంటాను. రోజు తిరలాడతా, పనుకున్నది కూడా ఉండదు. రోజు తిరలాడ అందరిని మాట్లాడతా. మరి సాయంత్రం మబ్బులోనే పనుకునేది, ఎప్పుడే కానీ కొరికినా కూడా జల్లి పనుకోను నేను. ఆల్రెడీ నాకు ఎప్పుడు నిద్ర వస్తుంది అప్పుడే పండేది. ఊగ తిరలాడకుండా ఉంటా, పొగలల్లో తిరలాడుతూనే ఉంటా. పగలంతా ఏం పని చేస్తుంటావు? పొగలల్లో ఏమంటే ఒకలా మనం చేనులకు పోయి చేను పని చూసుకునేది, లేదంటే ఇంటికి వచ్చేది. ఏమైనా పని ఉంటే అట్లాంటిది ఏం లేదు. ఒకవేళ ఏమన్నా ఇళ్ళలో ఉంటే మాత్రం వాళ్ళు ఫోన్ చేస్తారు సార్, పోయి పట్టుకోవాల్సాను అంతే. ఇళ్ళనా, ఎందుకంటే 10 మంది కలిసి చంపుతుంటారని కలిసి భయంతో దాని ప్రాణాలకు ముప్పు వస్తుందని దాన్ని తీసుకొని వచ్చి ఏం చేస్తా, విషం పిండుకొని తాగిన తర్వాత అడవిలో పోయి వదిలేస్తా. ఆ కూరలు పీకేసి, మెయిన్ విషకూరలు పీకేసి అడవిలో పోయి వదిలేస్తా. అంతవరకే నాకు తెలుసు. విషకూరలు ఒకసారి పీకేస్తే పాముకి అది మళ్ళీ రాదు. సో ఆ పాము ఇంకా చచ్చిందంటే సమానం. విషం అనేది పాముకు చాలా అవసరం, వేటాడనికి అవసరం. సో విషకూర లేని పక్షంలో అది వేటాడలేదు. సో అది ఇంకా ఒక 4 రోజుల్లో అది ఫారెస్ట్ లో చనిపోతుంది. సో నువ్వు కాపాడి తీసుకొస్తున్నా అనుకుంటున్నావు కదా, విషకూరలు ప్రజల నుంచి దాన్ని కాపాడుతున్నాను, దాని నుంచి ప్రజల్ని కాపాడుతున్నాడు, ప్రజల్ని కాపాడుతున్నాను అనే అతను ఆలోచిస్తున్నాడు. ప్రజల్ని కాపాడుతున్నాను ఎందుకంటే పొలాల్లో పనిచేస్తున్నాడు. 10 మంది కలిసి ఒకే సడన్ లో చంపేస్తారు, 10 మంది కలిసి వేస్ట్ చేస్తారు దాన్ని చంపడం. అవును, అది చూసినప్పుడు అందరూ కలిసి చంపేస్తారు. చేసేది ఎందుకంటే దాని ఇష్టం మాత్రం తీసుకొని
మా కూరలోటి పిగుత కింద పండ్లు పండ్లు చిన్న చిన్నగా ఉంటాయి అంతే ఆల్రెడీ కూరలు ఉంటావు ఇంకా కింద చిన్న చిన్నవి ఏం చేయను మెయిన్ విష కూరలు మాత్రమే పీకగలను అంతే కింద కూరలు తీస్తావు దాన్ని విష కూరలు ఎట్లా తీస్తావు కటింగ్ పిల్లర్తో మెల్లగా తీస్తావు ఒకటి ఆ కూరలు విష కూరలు ఒకటే మొత్తం అవి వచ్చేది ఒకటి తీసేసి ఫస్ట్ ఇసుం పిండుకొని తాగిన తర్వాత కూరలు తీసేస్తా అవి తీసేటప్పుడు ఎప్పుడు కాటేలేదు నిన్న జాగ్రత్త ఆల్రెడీ కాటేసింది సింగం సార్లు కాటేసింది ఇంకోటి ఈ అబ్బాయి ఇప్పుడు అయిన 10 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి తాగుతున్నాడు కాబట్టి కొంచెం ఇమ్యూనిటీ డెవలప్ అయింటది ఇప్పటికి అండ్ రెగ్యులర్ గా తాగుతున్నాడు కాబట్టి కొంచెం ఇమ్యూనిటీ డెవలప్ అయింది యాంటీబాడీస్ ఉన్నాయి దాన్ని తాగడం ఆపేశాడు అనుకోండి విషం సో మెల్లమెల్లగా బాడీ మళ్ళీ నార్మల్ అయిపోతుంది నార్మల్ అండ్ ఇప్పుడు ఇప్పుడు నాకు పాము గర్చింది దానికి చిరంజీవికి పాము గర్చిన దానికి అతనికి ఒక 20-30% ఇమ్యూనిటీ ఎక్కువ ఉంటుంది ఛాన్స్ ఉందండి కొంచెం ఛాన్స్ కొంచెం ఎందుకంటే 10 ఇయర్స్ నుంచి తాగుతున్నారు కాబట్టి ఆ ప్రోటీన్ అనేది కొంచెం బాడీకి అలవాటు యాంటీబాడీస్ ఫామ్ అయిపోయి సో కొంచెం ఇమ్యూనిటీ ఉంటుంది బట్ డెఫినెట్లీ ఒక సీరియస్ స్నేక్ బైట్ అయితే మాత్రం ఐ డోంట్ థింక్ హీ విల్ సర్వైవ్ సో హీ నీడ్స్ మెడికల్ అటెన్షన్ ఇన్ దట్ టైం చిన్న విరామం తీసుకుందాం విరామం తర్వాత చిరంజీవితో మాట్లాడదాం.